టీడీపీ నాయకుడు ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. టీడీపీలో అశోక్ బాబు క్రియాశీలకంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగుల ప్రయోజనాలను నాటి అధికార పార్టీకి తాకట్టు పెట్టాడనే ఆరోపణలను ఉద్యోగుల నుంచి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తమకు వ్యతిరేకంగా ఉద్యోగులను టీడీపీ వైపు మళ్లించాలని ప్రయత్నించాడని అశోక్ బాబుపై వైసీపీ చాలా కాలంగా ఆగ్రహంగా ఉంది. ఎట్టకేలకు ఆయన్ను సిఐడి కేసులో ఇరికించింది. అశోక్ బాబుపై పలు అభియోగాలు నమోదు కావడం వాటిపై ఏపీ లోకాయుక్త విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసును ఏపీ సిఐడి విచారించాలని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సిఐడి అశోక్ బాబు పని పట్టేందుకు సిద్ధమైంది. అశోక్ బాబుపై ప్రధానంగా నమోదైన అభియోగాలేంటో తెలుసుకుందాం. అశోక్ బాబు బీకాం చదవలేదు, కానీ చదివినట్టు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఏసీటీఓలో ఉద్యోగం సంపాదించుకున్నారు. అలాగే ఫోర్జరీ సంతకాలతో మోసానికి పాల్పడ్డాడు. బీకాం చదివినట్టు ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారు. తనపై కేసులు పెండింగ్లో ఉండగానే ఏమీ లేనట్టు అఫిడవిట్లో తప్పుడు సమాచారం చేర్చారు. ఉద్దేశపూర్వకంగానే సర్వీస్ రికార్డ్స్లో తప్పుడు సమాచారం ఇచ్చారని వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. కేసు నమోదు చేయడానికి ఇంతకాలం పట్టింది. ఈ కేసు నిలుస్తుందా లేక మిగిలిన కేసుల మాదిరిగానే హైకోర్టులో కొట్టివేతకు గురవుతుందా అనేది కాలమే తేల్చాల్సి ఉంది. కానీ ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేసిందని చెప్పుకోవాల్సిందే.